హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సిఆర్ఎల్ క్రియేషన్స్ ఈవీడలో లోపల బ్రేకింగ్ న్యూస్ వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు షాక్ ఇచ్చారు ఒక్కసారిగా కరెంటు బిల్లు భారీగా పెంచేశారు దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంటికి పెద్ద షాక్ యాభై శాతం పైగా పెరగనున్న సామాన్యుడి కరెంటు బిల్లు ఏప్రిల్ నుంచి అమలు మేలో మోత సో నెలవారీ వినియోగం ఆధారంగా గృహ వినియోగదారుల బిల్లులు ఎలా పెరుగుతున్నాయి కింది పట్టికలో మీరు చూడొచ్చు క్లియర్గానా సో యాభై యూనిట్ లోపు వాడేవారికి ఇక్కడ ప్రస్తుత బిల్లు తొంభై ఏడు పాయింట్ ఐదు రూపాయలు వస్తుంటే పెరుగుతున్న బిల్లు ఏకంగా నూట నలభై ఏడు పాయింట్ ఐదు రూపాయలు వస్తుంది అనమాట అంటే యాభై ఒక్క రూపాయలు అయితే పెంచారు వంద లోపు వాడేవారికి ఎంత వస్తుందో అదేవిధంగా వంద నుంచి వంద నూట ఒకటి యూనిట్లు వాడేవారికి రెండు వందల యూనిట్లు వాడేవారికి రెండు వందల ఒక యూనిట్లు వాడేవారికి అంటే రెండు వందల యూనిట్లు దాటిన వారికి మూడు వందల యూనిట్లు దాటిన వారికి నాలుగు వందల యూనిట్లు దాటిన వారికి అదేవిధంగా ఎనిమిది వందల యూనిట్లు దాటిన వారికి బిల్లు ఎంత వస్తుందో క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఒక్కసారిగా పేద మధ్యతరగతి దళిత పరిశ్రమలకు అన్ని వర్గాలకు మొత్తం అప్పటి పరిశ్రమలకు కూడా అన్ని వర్గాలకు కూడా విద్యుత్ ఛార్జీలు అయితే పెంచేశారు పద్నాలుగు శాతం పెంపుకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లు అదనపు భారం అయితే పడుతుందన్నమాట గృహ విద్యుత్పై యూనిట్కు ఏకంగా పది నుంచి యాభై పైసలు చొప్పును పెంచారు పరిశ్రమలు వాణిజ్యము ఇతర కేటగిరీలకు రూపాయి చొప్పును పెంచారు కస్టమర్ డిమాండ్ ఛార్జీలు కూడా పెంచేశారు సో మొత్తం మీద అన్ని కేటగిరీలో ఛార్జీలు అయితే భారీగా పెంచడం అయితే జరిగింది నెలకు ఇక్కడ ఒక్కసారిగా కరెంట్ బిల్లు డబుల్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట వంద వచ్చే వరకు రెండు వందలు రెండు వందలు వచ్చే వరకు నాలుగు వందలు వెయ్యి వచ్చే వరకు రెండు వేలు అదేవిధంగా రెండు వేలు వచ్చే వరకు నాలుగు వేలు ఈ విధంగా అయితే పెరిగిపోతుంది పరిశ్రమలు కూడా పెరిగిపోతుందనమాట సో మొత్తం మీద చూసుకున్నట్లయితే భారీగా పెంపు అయితే చేశారు ప్రజలకు ఇది ఒక షాక్ అని చెప్పుకోవాలి ఇటువంటి అతి ముఖ్యమైన వీడియోస్ అన్నీ కూడా వెంట వెంటనే మీకు ఇస్తూ ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి వీటినైతే లైక్ చేయండి